ఏ స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్ మెటీరియల్కి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మన మొబైల్ యాప్లో 500 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మీరైతే డెఫినెట్గా ఇందులో 80 క్వశ్చన్స్కి మినిమం 70+ స్కోర్ అయితే చేయొచ్చు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్ని మార్ఫాలజీని అయితే ఒకసారి చెక్ చేద్దాము. అండ్ దీని ప్రకారమే ఇప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్స్ అయితే చెక్ చేయడం జరుగుతుంది, మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్లో రిజల్ట్స్ కూడా అండ్ ఎప్పుడు వస్తాయి అనేది అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి బాటనీకి ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాంజిఫెరా ఇండియా అండ్ జీనస్ అండ్ స్పీసీస్కి సంబంధించి హాఫ్ ఆఫ్ మార్కు, మ్యాంజిఫెరా ఇండికాకి సంబంధించి అది రాస్తే 1 మార్క్ అయితే వస్తుంది. అండ్ విరాయిడ్స్ అండ్ వైరసెస్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చే ఒక్కొక్క మార్కు 2 మార్కులు అవుతాయి అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి రాబర్ట్ హుక్ అండ్ అలాగే మైక్రోగ్రాఫియా దీనికి సంబంధించి రాస్తే 2 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు సువర్ణ లీఫ్ బేస్ ఈజ్ కాల్డ్ ఉల్వీనస్, ఇది అందరూ రాస్తారు డెఫినెట్గా. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించి కూడా చూడండి, వెరీ సింపుల్ 1 వర్డ్ ఆన్సర్లు మనం ఫిజిక్స్లో అనుకుంటాం కానీ బాటనీలో కూడా, సో వెరీ వెరీ సింపుల్ ఆన్సర్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ 6th క్వశ్చన్ పిస్టన్ మెకానిజంకి సంబంధించి ఓకే. అండ్ క్రోమోజోమ్ హ్యాజ్ మిడిల్ క్రోమర్ ఫార్మింగ్ 2 ఈక్వల్ ఆర్మ్స్, దానికి సంబంధించి 7th క్వశ్చన్. అండ్ ఎమినో యాసిడ్కి సంబంధించి 9th 8th క్వశ్చన్కి సంబంధించి ఓకే న్యూక్లియోటైడ్స్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ రాస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్కి 0.5 మార్క్ చొప్పున 2 మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ 9th క్వశ్చన్ 3 పోలెన్ మదర్ సెల్స్, ఇది ఈ వర్డ్ రాస్తే 2 మార్కులు వస్తాయి అనమాట. 10th క్వశ్చన్కి సంబంధించి ప్లాంట్ విచ్ గ్రో ఇది హెలిఫైట్స్కి సంబంధించి అండ్ సియోఫైట్స్కి సంబంధించి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాయాలన్నమాట. సో రాస్తే 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి, ఇవి 2 మార్క్స్ సంబంధించి. సెక్షన్ బిలో చూసినట్లయితే మీ ఇక్కడ 11th క్వశ్చన్కి సంబంధించి ఎనీ రిలవెంట్ 4 పాయింట్స్ రాస్తే మీకైతే మీకు 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 12th క్వశ్చన్కి సంబంధించి కూడా ఈ డిఫరెన్సెస్ సంబంధించి మోనోకార్డ్స్ డైకార్డ్స్కి సంబంధించి ఎనీ 4 రిలవెంట్ రాస్తే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్కి సంబంధించి ఎసెక్సువల్ రిప్రొడక్షన్ సంబంధించి రెండింటికి డిస్క్రిప్షన్ రాస్తే మీకు 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎనీ 3 పాయింట్స్ అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది స్టేట్మెంట్స్ తర్వాత. అండ్ 14th క్వశ్చన్ ఇచ్చి ఆండ్రోసియం తర్వాత గైనోసియంకి సంబంధించి మీకు ఇక్కడ 2 మార్కులు 4 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 15th క్వశ్చన్ మీకు ఇక్కడ సేమ్ డిఫరెన్సెస్కి సంబంధించి ఇక్కడ కూడా మీకు స్మూత్ ఎండోస్కోమిక్ రెటికలం అండ్ అలాగే ఆర్ఈఆర్ ఎస్ఈఆర్ ఆర్ఈఆర్ ఈ రెండు కూడా డిఫరెన్సెస్ చేస్తే మీకు 2 మార్కులు వస్తాయన్నమాట. అండ్ 16th క్వశ్చను ప్రొఫేజ్ 1కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫాలోయింగ్ స్టేజెస్, ఈ స్టేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఇదే ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 4 మార్కులు వస్తాయి. సో ఎక్స్ప్లెనేషన్ విత్ లేబుల్ డయాగ్రామ్ వేసి 17th క్వశ్చన్కి అయితే మీకు 4 మార్క్స్ అవ్వడం జరుగుతుంది, డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉండింది. అండ్ 18th క్వశ్చన్ను రూట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు 4 మార్క్స్ ఎనీ రిలవెంట్ పాయింట్స్ రాస్తే 4 మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. సెక్షన్ సికి వద్దాము. సెక్షన్ సికి వచ్చేసినట్లయితే స్టెమ్ మోడిఫికేషన్స్ ఎనీ 6 మోడిఫికేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్ 6.61 మార్క్ అండ్ డయాగ్రామ్స్కి వచ్చేసి 2 మార్కులు అనమాట. అండ్ 20th క్వశ్చన్ డిస్క్రిప్షన్ ఆఫ్ బ్రియోసాక్, సో దీనికి సంబంధించి ఈ లేబుల్ డయాగ్రామ్స్కి 3 మార్క్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. అండ్ అలాగే 21 క్వశ్చన్కి సంబంధించి లేబుల్ డయాగ్రామ్ 3 మార్క్స్ ఉన్నాయి. సో ఇది అనమాట. సో ఎవడైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి వచ్చి మీకు తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్కి వచ్చేసి April 3rd వీక్ అంటే 20 తర్వాత మాత్రమే రిజల్ట్స్ వస్తాయి అనమాట. అఫీషియల్గా 22nd అని చెప్పారు కానీ సో అది కూడా లేట్ అయ్యేదని ఛాన్స్ ఉంది. మరిన్ని లేటెస్ట్ అయితే నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఎంసెట్ మెటీరియల్ ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కలిపి ఉంటాయి, ఓన్లీ 500 రూపీస్ అనమాట. ఇది మన మొబైల్ యాప్లో అయితే అవైలబుల్గా ఉండింది PDFs, మీకు ఎవరికైనా కావాలిస్తే మాత్రం పర్చేజ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓన్లీ 30 MB మాత్రమే మీకు స్టోరేజ్ అవుతుందన్నమాట. ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ప్రసాద్ సార్ ఫిజిక్స్ క్లాసెస్ అనే మొబైల్ యాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కోర్స్ని అయితే పర్చేజ్ చేసుకుని డెఫినెట్గా మీకు యూస్ అవుతుందన్నమాట. ఇక్కడ 80 మార్క్స్ సంబంధించి ఖచ్చితంగా 70+ మార్క్స్ అయితే గెయిన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా?